ఎదుటివారికి ఏదిస్తే మనకు అదే తిరిగి వస్తుంది. అది కూడా గోడ కొట్టిన బంతిలాగా సూపర్ స్పీడ్ తో తిరిగి మనకు వస్తుందన్న తత్వం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరికి బోధపడుతుందన్న విషయం అందరికీ తెలిసింది. దాదాపుగా అటువంటి స్థితి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాకు ఎదురైనట్లు సోషల్ మీడియాలో ఓ చర్చ అయితే హల్చల్ చేస్తోంది. ఇటీవల ఆర్కే రోజా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రేణుగుంట విమానాశ్రయం నుంచి విమానంలో విజయవాడకు బయలుదేరారు. అదే విమానంలో ప్రయాణించిన టీడీపీ జనసేన నేతలు మంత్రి ఆర్కే రోజాను ఓ ఆట ఆడుకున్నట్లు తెలుస్తోంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ ముందు రోజా వెనుక సీట్ లో ఉన్న ఓ ప్రయాణికుడు తన మిత్రుడికి ఫోన్ చేసి నగరి నియోజకవర్గ పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నిస్తూ స్పీకర్ ఆన్ చేశాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే పనితీరుపై అవతలి వ్యక్తి బూతు పురాణం అందుకున్నాడు. దీంతో తోటి ప్రయాణికులు పెద్దగా నవ్వుతూ చప్పట్లు కొట్టారు. ఆ క్రమంలో ఆర్కే రోజా తలదించుకుని మౌనంగా ఉండిపోవటమే కాకుండా తీవ్ర అసౌకర్యానికి గురి కావటం, అంతలోనే తేరుకున్న ఆమె తన పిఏని పిలిచి సీటు మార్చాలంటూ విమాన సిబ్బందిని కోరమని ఆదేశించారు. మేడం కి లెగ్ స్పేస్ తక్కువగా ఉన్నందున సీటు మార్చాలంటూ అతడు విమాన సిబ్బందిని కోరగా ఆ క్రమంలో విమాన సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సీటు కోసం ప్రయత్నించగా మంత్రి రోజాకు తప్ప ఎవరికైనా తమ సీటు త్యాగం చేసేందుకు సిద్ధమంటూ ఆమెకు వినపడేలా తోటి ప్రయాణికులు బిగ్గరగా అరిచారు. అంతేకాకుండా ఒళ్ళు నోరు తగ్గించుకుంటే లెగ్ స్పేస్ అదే వస్తుందంటూ ఆర్కే రోజాకు సదరు ప్రయాణికులు చురకలు సైతం అంటించారు. మరోవైపు టీడీపీ అధినేత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన సతీమణి అదే విమానంలో ఉన్నారని, ఆ దంపతులు తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని విజయవాడకు తిరిగి వస్తున్నారని, ఆ సమయంలో ఆ విమానంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఓ కథనమైతే సోషల్ మీడియాలో వెల్లువెత్తుతోంది. అయితే అంతకు పావుగంట ముందే గన్నవరం ఎయిర్పోర్టుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో రావటం, ఆ తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు దంపతులు మరో విమానంలో రావటంతో సదరు ఎయిర్పోర్టు జనసంద్రంలా మారిందని, అలాంటి వేళ మంత్రి ఆర్కే రోజాను పోలీసులు మరో ద్వారం ద్వారా బయటకు పంపినట్లు తెలుస్తోంది. ఇక గతంలో విశాఖపట్నం వేదికగా స్టీల్ ప్లాంట్కు మద్దతుగా అధికార వైసీపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభకు జగన్ కేబినెట్ లోని పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. అనంతరం వారు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకోగా అదే సమయంలో హైదరాబాద్ నుంచి విశాఖకు వస్తున్న పవన్ కళ్యాణ్ కోసం భారీ సంఖ్యలో ఆయన అభిమానులు అప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఆ క్రమంలో ఎయిర్పోర్టు వద్ద మంత్రి ఆర్కే రోజాను చూసి వారంతా కామెంట్ చేయడంతో వారికి ఆర్కే రోజా మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఎయిర్పోర్టులోకి వెళ్లిపోయారు. దీంతో ఆర్కే రోజాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ సైతం గట్టిగానే నడిచాయి. గతంలో ఇటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రి ఆర్కే రోజాను మరో మార్గంలో పోలీసులు ఎయిర్పోర్టు నుంచి బయటకు పంపినట్లు ఓ ప్రచారం అయితే నడుస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ కు సంబంధించిన ఓ కథనమైతే సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో అదే సోషల్ మీడియా సాక్షిగా స్పందిస్తున్నారు. మంత్రి ఆర్కే రోజా ఎక్కడైనా ఎప్పుడైనా ప్రతిపక్ష నేతలు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై అవాక్కులు చెవాక్కులు పేలుస్తూ ఉంటారని, ఆ క్రమంలో వారిపై ఎంత మాట పడితే అంత మాట అంటారని వారు పేర్కొంటున్నారు. అంతేకాదు జగన్ పార్టీలోని తాజా మాజీ మంత్రులు కొడాలి నాని, పేని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేష్, అంబటి రాంబాబు ఎక్సెట్రా ఎక్సెట్రా, వీరంతా ఆర్కే రోజా టైపేనని వారు గుర్తు చేస్తున్నారు. అయినా మంత్రి పదవుల్లో ఉండి ఆచితూచి మాట్లాడాల్సిన వారు ఇలా బరి తెగించి మాట్లాడటం వల్ల భవిష్యత్తులో ఈ తరహా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్న ఓ చర్చ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.